అంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఎందుకు మొదట్లో మనం అంటే రాజమౌళి గారి షూటింగ్ జరగట్లేదు, బికాస్ ఐ టుక్ అ బ్రేక్, ఆయన్ని రిక్వెస్ట్ చేసి 20 డేస్ బ్రేక్ అడిగాను. అయినా రాత్రిపూట్ల సడన్గా ఒక 3:30కి ఎలాగో వెనక్కిపడి లేసేవాడిని, ఎంత వెనక్కిపడి లేసానో నాకే తెలియదు. ఉపాసన కూడా మళ్ళీ మరీ షూటింగ్ లేకపోతే మరీ ఎర్లీగా లేదు, హాయిగా పడుకుని కంఫర్టబుల్ టైం అని లేస్తాను. 3:00, 3:45 కాలం వెళ్ళిపోయి లేసేవాడిని. బహుశా మన ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ అందరూ అలాగే లేస్తారు అప్పుడప్పుడు, ఏమో తెలీదు. ఒక్కసారి మా ప్రొడ్యూసర్స్ అందరినీ గుర్తు తెచ్చుకుని అమ్మా అంటే నేను పెద్ద బాధపడలేదు కానీ బాధపడ్డ యాక్టర్ కదని, మన ఇండస్ట్రీలో ప్రతి హీరో చాలా మంచి హీరోలు, ఎవరు పెద్ద బాధపడలేదు. బట్ ఎక్కడో ఎవరైనా ఏంటి రాజమౌళి గారు కానీ మన సెట్లో తారక్ కానీ ఏంటబ్బా కొంచెం స్ట్రెస్గా అంటే ఏమో ఉండొచ్చు లేకపోతే ఉన్నా ఎలా ఉన్నాను కూడా నాకు తెలియదు. సో మొహం మీద కనిపించేది కాదు, అంటే షూటింగ్లో కనిపించేది కానీ, బట్ ఏదో తెలియదు ఏదో ఉండేది అదంతా ఆ రోజు రాజమౌళి గారు చెప్పినట్టు ఉయ్యాలవాడి గారి ఆత్మ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసింది, మమ్మల్ని అందరినీ కలిపింది, మమ్మల్ని అందరినీ చేసింది.